లక్ష మంది విద్యార్థులకు ప్రేరణాత్మకమైన మోటివేషనల్ క్లాసెస్ ద్వారా విద్యార్థులలో మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపడానికి జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి ముందుకు కదులుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మోటివేషనల్ క్లాసెస్ ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణను మరియు వారి ప్రవర్తనకు మార్పు తెచ్చే విధంగా ఆయన ప్రసంగాలు ఉన్నాయని సర్వత్రా హర్షం. డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి వైఎస్ఆర్ జిల్లా. ముఖ్యంగా విద్యార్థుల్లో క్రమశిక్షణను వాళ్ళ ప్రవర్తనను మార్చడానికి విద్యార్థులకు చదువుపైన ఆసక్తి మమకారం పెంచే దిశగా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి ఈ 2022-23 అకడమిక్ విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 100,000 మంది విద్యార్థులకు మోటివేషనల్ క్లాసెస్ ద్వారా స్ఫూర్తిదాయకమైనటువంటి స్పీచ్ ఇవ్వడానికి టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా నేటి సమాజంలో విద్యార్థుల్లో క్రమశిక్షణ సంస్కారం లోపిస్తా ఉంది. అదే విధంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు వాళ్ళ యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి వారి ఉన్నతీకరణంగా తీర్చిదిద్దుకోవడానికి విద్యార్థులకు సరైన సమయంలో సరైన మార్గంలో అవగాహన కల్పించినట్లయితేనా విద్య యొక్క ప్రాముఖ్యత కల్పించినట్లయితేనా వారు భవిష్యత్తు గురించి ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకొని భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానం చేరుకోవడానికి కావాల్సినటువంటి సమాచారాన్ని మనం ఇవ్వగలిగితేన వారి భవిష్యత్తు బంగారు బాటలుగా ఉంటుందనే ఉద్దేశంతో జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారిగా విద్యాశాఖలో పనిచేస్తూ గడిచిన 4 సంవత్సరాలుగా విద్యార్థులకు ప్రేరణాత్మకమైనటువంటి క్లాసులు ఇవ్వడానికి ఈ సంవత్సరము ఒక టార్గెట్గా నిర్ణయించుకొని 2022-23 అకడమిక్ విద్యా సంవత్సరంలో గత జూలై మాసం 5వ తారీఖు నుండి ఈ మార్చి వరకు ఇప్పటికే 80,000 మంది విద్యార్థులకు మోటివేషనల్ క్లాసెస్ ద్వారా చదువు యొక్క ప్రాముఖ్యత చదువుపైన అవగాహన కల్పించడము భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని మనోధైర్యాన్ని నింపే విధంగా ఈ యొక్క మోటివేషనల్ క్లాసెస్ నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా నేటి సమాజంలో విద్యార్థులు చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రతి విద్యార్థి కూడా సమాజంలో ఒక ఉన్నత స్థానం చేరుకోవడానికి మొదటిగా వారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఒక గోల్ని ఏర్పరచుకొని ఒక టార్గెట్ని పెట్టుకొని వారు ఫ్యూచర్లో భవిష్యత్తులో రానున్న కాలంలో ఒక ఇంజనీర్ కావాలన్నా ఒక డాక్టర్ కావాలన్నా ఒక ఆఫీసర్ కావాలన్నా ఒక పోలీస్ ఆఫీసర్ కావాలన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా అనేటువంటి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు ఆ లక్ష్యం కోసం ఆ లక్ష్య సాధన కోసం ప్రతి విద్యార్థి కూడా కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుతాడు అనేది వారిని మార్పు తీసుకురావడానికి ముఖ్యంగా చదువు యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకందరికీ తెలుసు చదువు జ్ఞానము ఉంటే ఈ సమాజంలో ఏ స్థాయికైనా చేరుకోవచ్చు. మనము మంచి ఉన్నత స్థానం చేరుకోవడానికి మన యొక్క ఫ్యామిలీ స్టేటస్ కావచ్చు, మన పేదరిక కుటుంబ పరిస్థితులు కావచ్చు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఏవి కూడా అడ్డు రావు. చదువుకొని ఒక గొప్ప స్థానం చేరుకుంటే అన్ని అవకాశాలు మనకే వస్తాయని తెలియజేసే విధానికి ప్రత్యేకంగా విద్యార్థులకు పద్యాలు పాటలు శ్లోకాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతను జోడిస్తూ వారి యొక్క భవిష్యత్తుకు ప్రేరణాత్మకమైనటువంటి క్లాసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు, బాతృ జనంబు వచ్చి పంచుకోలేరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబుర, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఈ ప్రపంచంలో ఈ సమాజంలో మన చదువును మన జ్ఞానాన్ని ఎవరు కూడా దోచుకోలేరు, అదేవిధంగా మన చదువును మన జ్ఞానాన్ని ఎవరు కూడా దొంగతనం చేయలేరు. అటువంటి చదువు జ్ఞానము మన తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు పంపకం మన పిల్లలకు పంపకం చేసినట్టు మన చదువును మన జ్ఞానాన్ని ఎవరు కూడా పంపకం చేయడానికి అవకాశం లేనిది ఏదన్నా ఉంది అంటే అది ఒక చదువు జ్ఞానం మాత్రమే. అటువంటి చదువు జ్ఞానం ఉంటే ఈ సమాజంలో మన కాళ్ళ మీద మనకు బతుకు తిరుగు ఉంటుంది, సమాజంలో ఒక ఉన్నత స్థానం చేరుకోవడానికి అన్ని అవకాశాలు కూడా మనకే వస్తాయి. అటువంటి చదువు కోసం అటువంటి జ్ఞానం కోసము ఏ విద్యార్థి అయితే పోటీ పడతాడో ఏ విద్యార్థి అయితే ప్రయత్నం చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారని చెప్పేసి విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులు ముఖ్యంగా ఒక లక్ష్యం అనేది ఏ విధంగా ఉండాలంటే వాళ్ళు భవిష్యత్తులో అనుకున్న లక్ష్యం నెరవేరినాక ఏ విద్యార్థి అయితే వాళ్ళ లక్ష్యాన్ని 3 విధాలుగా నిర్దేశించుకోవడానికి తగిన సమాచారాన్ని కూడా ఇస్తున్నాం. అందులో ప్రధానంగా ప్రతి విద్యార్థి మొదటి లక్ష్యం ఏ విధంగా ఉండాలంటే ఆ విద్యార్థి నివాసం ఉండే గ్రామానికి, ఆ గ్రామంలో ఉండే గ్రామ ప్రజలకు, ఆ విద్యార్థి చదువుకునే పాఠశాలకి,
ఆ పాఠశాల ఉండే ఉపాధ్యాయులకు ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా ఆ విద్యార్థి ద్వారా మంచి పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా ప్రతి విద్యార్థి మొదటి లక్ష్యం ఆ విధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఒక విద్యార్థి చదువుకొని భవిష్యత్తులో ఒక డాక్టర్ అయితే ఒక ఇంజనీర్ అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆ విద్యార్థి ఏ నివాసం ఉండే గ్రామం ఏదనే అడుగుతారా లేదా అదే విధంగా ఆ విద్యార్థి ఏ స్కూల్లో చదువుకున్నారు అదే విధంగా ఆ విద్యార్థి యొక్క ఉపాధ్యాయులు ఎవరు ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతారు। అడిగినప్పుడు ఆ విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థానం చేరుకున్నప్పుడు వారందరికీ మంచి పేరు వచ్చినప్పుడు దానికి సార్థకత ఉంటుంది ప్రతిఫలం ఉంటుందని చెప్పేసి ఆ దిశగా లక్ష్యం నిర్దేశించుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాను। రెండవది ప్రతి విద్యార్థి కూడా వారు చదువుకున్న స్కూల్ గాని చదువుకున్న పాఠశాల గాని అనుకున్న లక్ష్యం అనుకున్న టార్గెట్ అనుకున్న గోల్ అచ్చువైన తర్వాత లక్ష్యం నిర్దేశించుకొని లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేసి సక్సెస్ అయిన తర్వాత ఏ విద్యార్థి అయితే ఏ పాఠశాలలో గాని ఏ కళాశాలలో చదువుకున్నారో అదే కళాశాలకు ఆ విద్యార్థి ఒక చీఫ్ గెస్ట్ గా ముఖ్య అతిథిగా వచ్చే రోజులు రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాను। అదే విధంగా వారు భవిష్యత్తులో ఒక మంచి స్థానంలో మంచి ఉద్యోగ ప్రస్థానం తెరపడిన తర్వాత అనుకున్న లక్ష్యం నెరవేరినాక ఆ విద్యార్థి పెట్టే సంతకము ఒక ఆటోగ్రాఫ్ కావాలి అటువంటి గొప్ప స్థానం చేరుకోవాలని చెప్పేసి విద్యార్థులకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను। ఇదే కాకుండా విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో వాళ్ళు ఒక మంచి ఉన్నత స్థానం చేరుకోవడానికి భవిష్యత్తు గురించి ఇప్పుడే ప్రణాళిక సిద్ధం చేసుకొని ఏదైతే వాళ్ళు చదువు అయిపోయినాక అనుకున్న లక్ష్యం నెరవేరినట్టయితే దానికి సార్థకత ఉండే విధంగా ఒక తెలుగు పద్యాన్ని కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను। సిరిగల నాడు మైమరచి చిక్కిన నాడు దలంచి పుణ్యముల్ పొరిబొరి జయనైతునని పొక్కిన గల్గునే గాలి చిచ్చుపై కెరళిన వేళ దప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి తత్తరమున ద్రవిణం గలవే దాశరథి కరుణా పయోనిధి। ముఖ్యంగా సిరిగల నాడు అంటే మనకు అష్టైశ్వరాలు సిరి సంపదలు ధనము డబ్బులు అన్ని అవకాశాలు పదవులు అన్నీ ఉన్నప్పుడు పుణ్య కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు పది మందికి సహాయం చేయడము పది మందికి ఆదుకోవడము మంచి సేవా కార్యక్రమాలు పాల్గొనడము ఇవన్నీ కూడా చేయకుండా డబ్బులంతా పోయిన తర్వాత బక్క చెక్కిన తర్వాత అయ్యో నేను ఉన్నప్పుడు చేసింటే బాగుండే అంటే ప్రయోజనం ఉంటుందే ఉండదు। అదేవిధంగా బాగా మంటలు దహిస్తున్న సమయంలో మంటలకు గాలి తోడైనప్పుడు బాగా దాహం వేస్తున్న సమయంలో దాహం కోసం నీటి కోసము అప్పటికప్పటి బావి దగ్గుతే ఏమన్నా ప్రయోజనం ఉంటుందే ఉండదు। కాబట్టి విద్యార్థులు కూడా చదవాల్సిన సమయంలో చదివే సమయంలో చదివే కాలంలో వాళ్ళందరూ కూడా చదువుకుని దృష్టి పెట్టాలి। చదువు చదవలేక వాళ్ళ క్లాస్మేట్స్ ఫ్యూచర్లో భవిష్యత్తులో అనుకున్న లక్ష్యం నెరవేర్చుకొని కొందరు డాక్టర్స్ గాను కొందరు ఇంజనీర్స్ గాను కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు గాను కొందరు పోలీస్ ఆఫీసర్లు గాను అయిన తర్వాత మనం వారిని చూసి వాళ్ళు కంటెదురు పన్నప్పుడు అయ్యో మా క్లాస్మేట్ డాక్టర్ అయినారే మా క్లాస్మేట్స్ ఇంజనీర్స్ అయినారే మా క్లాస్మేట్ ఐఏఎస్ ఆఫీసర్ అయినారే నేను కూడా చదువుకుంటే బాగుండునే చదవలేకపోతున్నానని ఆ రోజుల్లో వాళ్ళని చూసి బాధపడితే ఉపయోగం ఉంటుందా ఉండదు। కాబట్టి చదవాల్సిన వయసులో చదవాలా భవిష్యత్తు గురించి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలా జరగబోయేది ముందే గ్రహించాలా ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో చదువు అయిపోయినాక సమాజంలో స్థానం ఎట్లా నా స్థానం ఏంది నా గమ్యస్థానం ఏంది నేను ఏ స్థాయిలో ఉండాలా అని చెప్పేసి ముందస్తుగానే విద్యార్థులు నిర్దేశించుకొని భవిష్యత్తులో జరగబోయేది ముందే గ్రహించి వారు ప్రణాళిక సిద్ధంగా చదువుకున్నట్లయితే 100% ఒక గొప్ప స్థానం చేరుకోవడానికి వాళ్ళు ఇప్పటి నుంచే సెన్సిటైజ్ అయ్యి రిలీజ్ అయ్యి చదువుకోవడానికి కావాల్సినటువంటి సమాచారం అంతా కూడా విద్యార్థులకు తెలియజేస్తూ ముఖ్యంగా సక్సెస్ స్టోరీస్ ఏదైతే మన సమాజంలో ఆల్రెడీ గొప్ప స్థానంలో గొప్ప విజయం సాధించి ఎన్నో కష్టాలను పేదరికాన్ని అనుభవించి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వెళ్ళి కష్టాన్ని గమనించినప్పుడు ఆ 100% ఆ విద్యార్థులు కూడా ఆ స్థానం కోసం ప్రయత్నం చేస్తారు। ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా సాధారణంగా రెగ్యులర్గా పాఠ్యపుస్తకాలు చదువుతున్నారు నేనేమంటానంటే విద్యార్థులందరూ కూడా పాఠ్యపుస్తకాలే కాకుండా సమాజం గురించి చదవండి సమాజంలో జరిగే సంఘటనలు సిచ్యువేషన్స్ గురించి చదవండి సమాజంలో ఉండే పేదరికం గురించి చదవండి చివరిగా ప్రతి విద్యార్థి కూడా మీ అమ్మా నాన్న గురించి చదవండి మీ అమ్మా నాన్న మీ తల్లిదండ్రులు పడే కష్టాన్ని గుర్తించండి ఎన్ననక వాననక గాలనక నిత్యం కూలి పని చేసుకొని దినసరి కూలీగా వేరువేరు జిల్లాలకు వేరువేరు రాష్ట్రాలకు దేశాలకు వలసపోయి మా అమ్మాయి ఈరోజు చదువుతా 10th క్లాస్ చదువుతోంది లేదా ఇంటర్మీడియట్ చదువుతోంది ఒక 4 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు చదువు అయిపోతుంది ఒక మంచి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే మా పేదరికం పోతుంది మాకు గౌరవం ఉంటుంది మా పిల్లలకు కూడా గౌరవం ఉంటుంటే స్థానం వస్తుందని చెప్పేసి నేటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా ఎన్నో కలలు కనే సందర్భం మనకు తెలిసిన విషయమే। కాబట్టి ప్రతి విద్యార్థులందరూ కూడా పేదరికం గురించి తెలుసుకోండి మీ ఫ్యామిలీ స్టేటస్ మీ అమ్మా నాన్న పడే కష్టాన్ని గమనించండి గమనించినప్పుడు ఆ విద్యార్థులు ఒక లక్ష్యం ఏర్పడుతుంది లక్ష్య సాధన కోసం కృషి చేస్తారు కృషి చేసినప్పుడు 100% సక్సెస్ అవుతారని చెప్పేసి విద్యార్థులకు సందర్భోచితంగా రియల్ స్టోరీస్ సక్సెస్ స్టోరీస్ కూడా తెలియజేస్తూ విద్యార్థుల్లో యొక్క ఆత్మస్థైర్యాన్ని మనోధైర్యాన్ని తెలియజేస్తూ ఎన్నో ప్రేరణాత్మక క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా ఇదే కాకుండా
విద్యార్థులందరూ మార్కులే ప్రామాణికం కాదు నిజ జీవితంలో మంచి ఉన్నత స్థానాలను చేరుకోవడానికి 100కొంద మార్కులు వచ్చిన మాత్రాన మనకు 100% ఉద్యోగం వస్తుందని గ్యారెంటీ ఉందా లేదు అదే విధంగా 100కి 35 మార్కులు వచ్చనే లేదా ఫెయిల్ అయ్యి తక్కువ మార్కులు వచ్చనే నాకు ఉద్యోగం రాదేమో నాకు మంచి స్థానం రాదేమో అని చెప్పేసి అనుమాన పడాల్సిన అవసరం లేదు అంటే మార్కులు గ్రేడ్లే ప్రామాణికం కాదు ఎందుకంటే ఎంతో మంది పేదరిక కుటుంబం నుంచి వచ్చి చదవాలనే లక్ష్యంతోటి ఉన్నత స్థానాలు చేరుకునే సందర్భాలు మనకు ఉన్నాయి దానికి ఒక చిన్న ఉదాహరణ మనకు న్యూ ఢిల్లీలో ఒక అమ్మాయి పుట్టుకతోనే బై బర్త్ హ్యాండిక్యాప్డ్ అంటే డిజేబుల్డ్ గా బ్యాక్ బోన్ సరిగా పనిచేయక అమ్మాయి కూర్చోలేదు సరిగా నిలబడలేదు సరిగా నడవలేదు అలాంటి చాలా దీన స్థితిలో ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయి కాలక్రమేణా చదువుకొని ఒక ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి చేసింది ఆ ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి చేసినాక ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది అమ్మాయి చేరితే ఆ అమ్మాయిని చూసి తోటి ఎంప్లాయీస్ సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా అవమానం చేయడము అవహేళన చేయడము ఎగతాళి చేయడము కామెంట్స్ చేయడం చేస్తే ఆ అమ్మాయి దానికి ఆదర్శంగా పాజిటివ్ తీసుకొని ఛాలెంజ్గా తీసుకొని ఈ సమాజంలో నన్ను అవమానం చేస్తున్నారు ఈ సమాజం నన్ను అవహేళన చేస్తుంది ఈ సమాజం నన్ను గుర్తించడం లేదని చెప్పేసి దాన్ని పాజిటివ్గా ఛాలెంజ్గా కసిగా తీసుకొని ఈ సమాజంలో నన్ను గుర్తించాలన్నా గౌరవించాలన్నా రాణించాలన్నా ఒక ఉన్నత స్థానం చేరుకోవాలని చెప్పేసి ఆ అమ్మాయి మనసులో ఒక లక్ష్యం ఒక కోరిక ఏర్పడింది దానికి అనుగుణంగా అమ్మాయి ఈ దేశంలోనే ఒక అత్యున్నతమైన పోస్టు సాధించాలా ఈ దేశంలోనే అత్యున్నత పోస్టు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేసి అమ్మాయి గమనించి గ్రహించి ఐఏఎస్ ఆఫీసర్ కోసం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో రాయడం మొదలుపెట్టింది మొదటి ప్రయత్నము రెండవ ప్రయత్నం మూడవ ప్రయత్నం వరకు పోరాటం చేసింది ఒక కసిగా తపనగా లక్ష్యం పెట్టుకొని కమిట్మెంట్గా చదువుకొని మూడవ ప్రయత్నంలో ఆ అమ్మాయి రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది కానీ ఆ అమ్మాయి లక్ష్యం ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలా అందరి చేత గౌరవించబడాలా గుర్తించబడాలా ఒక గొప్ప స్థానంలో నేను ఉండాలని చెప్పేసి అవమానాన్ని పాజిటివ్ తీసుకొని ఛాలెంజ్గా తీసుకొని నాలుగో ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టి నాలుగో ప్రయత్నంలో ఏం జరిగిందంటే ఐఏఎస్ ఆఫీసర్ అవడమే కాకుండా ఈ దేశంలోనే ఆల్ ఇండియా లెవెల్లో మొట్టమొదటి ర్యాంక్ సాధించింది అమ్మాయి ఆ అమ్మాయి పేరు ఈరా సింగాలు 2014 ఐఏఎస్ బ్యాచ్లో ఆ సమాజంలో వచ్చినటువంటి అవమానాన్ని పాజిటివ్ తీసుకొని సమాజంలో వచ్చిన ఎదుర్కొన్నటువంటి అవమానాలను అవహేళనను ఎగతాళిని అన్నిటి కూడా ఛాలెంజ్గా తీసుకొని ఒక లక్ష్యం పెట్టుకొని లక్ష్య సాధన కోసం పోటీ పడి సాధించింది అమ్మాయి అటువంటి అమ్మాయిల యొక్క జీవిత చరిత్ర అయితేనేమి సక్సెస్ స్టోరీస్ అయితేనేమి ఇవన్నీ కూడా పిల్లలకు తెలియజేసినప్పుడు వాళ్ళలో కూడా ఒక లక్ష్యం ఏర్పడుతుంది ఒక కసి ఏర్పడుతుంది ఒక పట్టుదల వస్తుంది చదవాలనే కోరిక ఏర్పడుతుంది చదువుపైన ఆసక్తి ఏర్పడుతుంది ఇవన్నీ కూడా తెలియజేసినప్పుడు వాళ్ళలో ఒక లక్ష్యం నిర్దేశించుకొని వాళ్ళు ఉన్నత స్థానం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఒక సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా తెలియజేస్తూ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని మనోధైర్యాన్ని క్రమశిక్షణను పట్టుదల క్రియేట్ చేసే విధంగా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా వాళ్ళు ఒక లక్ష్యం నిర్దేశించుకునే విధంగా పిల్లలందరికీ కూడా వాళ్ళకు మంచి విషయాలపైన అవగాహన కల్పిస్తూ సమాజ మార్పు కోసం ముఖ్యంగా విద్యకు మించిన ఆస్తి మరొకటి లేదు విద్య కోసము జ్ఞానం కోసం పోటీ పడి ఉన్నత స్థానం చేరుకోవడానికి కావాల్సినటువంటి సమాచారం అంతా చేర్చినప్పుడు వాళ్ళు 100% సక్సెస్ అవుతారు 100% రాణించడానికి కృషి చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ముఖ్యంగా ఒక విద్యార్థిగా వాళ్ళందరూ కూడా నేటి సమాజంలో మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పేసి లేదా అనుకున్న మార్కులు రావడం లేదు అని చెప్పేసి అనుకున్న మార్కులు కూడా తక్కువ వచ్చినాయని చెప్పేసి వాళ్ళ క్లాస్మేట్స్కి వీళ్ళకంటే ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పేసి చాలామంది కూడా డిమోటివేట్ అవుతూ నెగిటివ్గా తీసుకొని చాలామంది చేయరాని పనులు చేసుకుంటూ ముఖ్యంగా ఆత్మహత్యలు అయితేనేమి ఇలాంటి ఇంకోటి అయితేనేమి అలగడం అయితేనేమి ఏడ్చడం అయితేనేమి గొడవ పడడం అయితేనే ఇలాంటి నెగిటివ్ థాట్స్లు ఆలోచన చేసినటువంటి సందర్భాలు మనం గమనిస్తున్నాం ముఖ్యంగా నేటి విద్యార్థులందరూ కూడా నేనేమంటున్నంటే మార్కులు గ్రేడ్లే ప్రామాణికం కాదు చదవాలన్నటువంటి లక్ష్యము తపన కృషి పట్టుదల ఉంటే పోరాటం చేసేటువంటి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు 10th క్లాస్లో ఫెయిల్ అయినప్పటికీ లేదా 10th క్లాస్లో తక్కువ మార్కులు వచ్చినప్పటికీ తర్వాతి కాలంలో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో చదువుకొని బాగా ఒక లక్ష్యం పెట్టుకొని కొన్ని గొప్ప కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి సందర్భాలు కూడా మనకందరికి తెలిసిన విషయమే కాబట్టి విద్యార్థుల్లో మార్కులే ప్రామాణికం కాదనేప్పుడు వాటి ఆటోమేటిక్గా వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకొని చదువుకోవడానికి కావాల్సినటువంటి సమాచారం మనం కలుగుజేయాలా ముఖ్యంగా నేను చదివేటప్పుడు కూడా కేవలం 10th క్లాస్లో 2nd క్లాస్లో పాస్ అయినాను సమాజం అంటే ఏంది పేదరికం అంటే ఏంది పేరెంట్స్ పడే కష్టాలు ఆ రోజులు మాకు తెలిసేది కాదు ఎవరు చెప్పేవాళ్ళు కాదు ఈరోజు మళ్ళీ ఇంటర్మీడియట్ చేరిన తర్వాత ఇంటర్మీడియట్లో గురువులు కానీ మా యొక్క పేరెంట్స్ కానీ పడే కష్టాలు గురువులు పెట్టిన భయం అన్నీ కూడా తెలుసుకొని నేను కూడా ఒక లక్ష్యం నిర్దేశించుకొని సమాజంలో వచ్చినటువంటి అవమానాలను కూడా పాజిటివ్ తీసుకొని చదవాలా మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి ఆ రోజుల్లో ఎంసెట్ లాంగ్ టర్మ్ పోయి వెటనరీ డాక్టరు తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ 2 సీట్లు వస్తే బీఎస్సీ అగ్రికల్చర్ చేశాను అక్కడ కూడా 80%తో పాస్ అయ్యి
ఎంఎస్ అగ్రికల్చర్ కూడా ఆల్ ఇండియాలో 30 ర్యాంక్ సాధించి గ్రూప్స్ గాని సివిల్ సర్వీస్ గాని అన్ని రాసి కేవలం 22 ఇయర్స్ అయిపోతానే 23 ఇయర్స్ పడతానే నాకు జాబ్ వచ్చింది ఈ రోజు నేను దాదాపు 17 సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నాను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ లో జిల్లా ప్రాజెక్ట్ అధికారిగా పని చేస్తున్నాను ఇలాంటివన్నీ కూడా పిల్లలకు చెప్పినప్పుడు ఏమొద్దంటే వాళ్ళ వ్యక్తిత్వం మారుతుంది వాళ్ళ యాటిట్యూడ్ మారుతుంది వాళ్ళ యొక్క మనోభావాలు మారుతాయి వాళ్ళు చదువుకోవడానికి ఆసక్తి కలుగుతుంది చదువుపైన మమకారం కలుగుతుంది ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తూ చదువుకోవడానికి కావాల్సినటువంటి సమాచారం అంతా కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ తోటి పద్యాల తోటి పాటల తోటి భగవద్గీత లాంటి శ్లోకాల తోటి ఆధ్యాత్మికతను జోడిస్తూ పిల్లలకు సరైన క్రమశిక్షణ అలవడే విధంగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా విద్యార్థులు కూడా చదువుకునే క్రమంలో వాళ్ళు నాలుగు గొప్ప లక్షణాలను పెట్టుకున్నట్లయితేనే లక్షణాలు ఉన్నట్లయితేనే వాళ్ళు ఉన్నత స్థానం చేరుకోవడానికి ఉంటుందనే ఉద్దేశం నేను కూడా గమనించడం జరిగింది ముఖ్యంగా ఏ వ్యక్తి కావచ్చు విద్యార్థులు కావచ్చు ఎవరైనా కానీ చేసే పనిలో చదివే క్రమంలో వాళ్ళు వాళ్ళ యొక్క మైండ్ను వాళ్ళ యొక్క మనసును కేంద్రీకరించి దృష్టి పెట్టి ఉన్నత స్థానం కోసము కాన్సన్ట్రేషన్గా వాళ్ళు డెడికేటెడ్గా కమిట్మెంట్గా చదివితే మంచి ఫలితాలు మనము ఆశించవచ్చు దానికి ఒక చక్కటి శ్లోకం రూపంలో బంధురాత్మాత్మ నస్తస్య ఏనాత్మై వాత్మ నా జతః అనాత్మనస్తు శత్రుత్వే వర్తే తాత్మైవ శత్రువత్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మన యొక్క మైండ్ మన మనస్సు మన అధీనంలో ఉంటే మన మనసే మనకు ఆత్మ బంధువు మన మైండ్ మన మనసు మన కంట్రోల్ లేకుండా డిస్ట్రాక్షన్ అయిపోతే మన మనసే మనకు ప్రబల శత్రువుగా ప్రవర్తిస్తుంది అంటే మనము విద్యార్థులందరూ కూడా చదివే క్రమంలో మన మైండ్ను డిస్ట్రాక్షన్ కాకుండా మనసు పరధ్యానం చెందకుండా చేసే పనిలో నిమగ్నమయ్యి దృష్టి పెట్టి కాన్సన్ట్రేషన్గా దృష్టి పెట్టి బాగా చదివితే రిజల్ట్స్ కూడా 100% మంచిగా రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి మన మైండ్ అటెన్షన్ ఆఫ్ మైండ్ అవే ఫ్రమ్ సంథింగ్ అంటే మైండ్ పెట్టవలసిన వాటి మీద పెట్టకుండా మైండ్ వేరే విషయాలపైన పెడితే అంటే చదవాల్సిన విద్యార్థులు చదువుకునేటప్పుడు చదవడము రాయడము ప్రాక్టీస్ చేయడము సాధన చేయడం వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క డ్యూటీ చదవాల్సిన విద్యార్థులు చదవకుండా సెల్ ఫోన్లు చూడడము సినిమాలు చూడడము చెడు సవాసులు పట్టడము తిరగడాలు ఇలాంటి చేయకూడని పనులు చేస్తే వాళ్ళు సక్సెస్ కాకపోవడానికి కారణాలు అంటే ఇలాంటివన్నీ కూడా లైవ్ ఎగ్జాంపుల్ తెలియజేస్తే వాళ్ళు కూడా ప్రవర్తనలో మార్పు వస్తుంది అదేవిధంగా కర్మన్నే వాది కారాస్తే మా ఫలేసు కదాచన మా కర్మఫల హేతుర్భహ మాతే సంగోస్తవ కర్మని అంటే కర్మలు అంటే ఇక్కడ పనులు మనము ఎవరైనా కానీ చేసే పనులు ఒక డెడికేటెడ్గా కమిట్మెంట్గా పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేషన్గా చేస్తే దాని ద్వారా వచ్చే ఫలితాలు 100% మెండుగా ఉంటాయి మనం చేసే పనిలో ఏదో ఎవరి కోసమో దేనికోసమో దేని ఆశించో ఎవరి యొక్క మెహర్బాని పొందడానికో చేస్తే దాని ద్వారా వచ్చే ఫలితాలు తాత్కాలికంగా ఉంటాయి లేదా నాశరకంగా ఉంటాయి అంటే చేసే పనిలో నిమగ్నమయ్యి దృష్టి పెట్టి లాభాపేక్ష రహితుడివై స్వలాభం లేకుండా ఫలాపేక్ష రహితుడివై చేసే పనిలో ఒక కమిట్మెంట్గా డెడికేటెడ్గా సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తే 100% రిజల్ట్స్ ఉంటాయి దాన్ని గుర్తిస్తారు గౌరవిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ప్రతి విద్యార్థి కానీ ప్రతి వ్యక్తి కానీ సక్సెస్ కావాలంటే వాళ్ళ నిజ జీవితంలో రాణించాలంటే కోపతాపాలను అదుపులో పెట్టుకోవాలి కోపాన్ని ప్రదర్శించడం కానీ చిరాకు పడడం కానీ విసిగించుకోవడం కానీ ఇలా గొడవ పడడం కానీ అల్లరి చేయడం కానీ చేస్తే ఎవరు కూడా సక్సెస్ కాలేరు అంటే మన యొక్క కోపము తన కోపమే తనకు శత్రువు ఏ విధంగా మనం పిలుస్తామో క్రోధోద్భుతి సమ్మోహ సమ్మోహత్ స్మృతి ఇబ్రహ స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ బుద్ధి నాశాత్ ప్రణశతి అంటే మన యొక్క మిక్కిలి క్రోధము మిక్కిలి కోపం వల్ల మనకు మైమరుపు లేదా మతిమరుపు వస్తుంది ఆ మైమరుపు మతిమరుపు వల్ల జ్ఞాపశక్తి లోపిస్తుంది తద్వారా అవివేకం వస్తుంది వివేకం తగ్గి అవివేకం వస్తుంది బుద్ధి నాశనం అవుతుంది చివరికి మనిషి నాశనం అవుతాడు తన కోపమే తనకు శత్రువు అందుకే ప్రతి విద్యార్థి కానీ ప్రతి వ్యక్తి కానీ ఓర్పుగా నేర్పుగా సహనంగా ఉండి మనము ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ లేదు దానికి కావాల్సింది ఓర్పు నేర్పు సహనం ఉండాలా కోపాన్ని ప్రదర్శించకూడదు ఓర్పుగా ఉంటే 100% మనము ఆ యొక్క అనుకున్న టార్గెట్ నెరవేర్చుకోలేము అదేవిధంగా ముఖ్యంగా నరస్యాభరణం రూపం రూపస్యాభరణం జ్ఞానం జ్ఞానస్యాభరణం గుణం గుణస్యాభరణం క్షమ మనకి ఏదైతే ఈ యొక్క మనిషికి మానవునికి పైకి కనపడే ఆభరణం వచ్చేసి మన యొక్క రూపం ఈ యొక్క రూపం పైకి కనపడే ఆభరణం రూపం అయితే కనపరాని ఆభరణాలు మూడు చాలా ఇంపార్టెంట్ మనుషులకు
అటువంటి మూడు ఆవరణాలు ఏంటంటే మన యొక్క గుణము జ్ఞానము క్షమ అంటే మన గుణం గాని బయట కనపడదు ఎవరు కూడా దాన్ని జస్టిఫికేషన్ చేయలేరు మన జ్ఞానాన్ని కూడా ఎవరు కూడా గుర్తుపట్టలేరు మన యొక్క క్షమ అంటే ఓర్పు నేర్పు సహనం మనిషికి కనిపించే ఆవరణం కన్నా కనపరాని విలువైనటువంటి ఆవరణాలు ఏంటంటే గుణము జ్ఞానము క్షమ ఈ క్షమ అంటే ఓర్పు నేర్పు సహనం ఇలాంటి మంచి గుణాలను ఇలాంటి ఓర్పు నేర్పు గలటువంటి గుణాలను మనందరం కూడా పెంపొందించుకున్నప్పుడు అనుకున్న టార్గెట్స్ అనుకున్న లక్ష్యాలు 100% మనము నెరవేర్చుకోగలము కాబట్టి రానున్న కాలంలో భవిష్యత్తులో పిల్లలకైతేనేమి విద్యార్థులకైతేనేమి చదువుతో పాటు సంస్కారం ఉండాలా జ్ఞానంతో పాటు లోక జ్ఞానం ఉండాలా భయంతో పాటు భక్తి ఉండాలా ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనిషి సరైన మార్గం నడుస్తారు సరైన మార్గం నడిపిస్తారు సరైన స్థానం చేరుకుంటారు వారి అన్నిటి కావాల్సింది గుణము జ్ఞానము ఓర్పు నేర్పు క్షమ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి అన్ని కూడా విద్యార్థులకు విద్యార్థి దశలో చిన్న వయసులో చెప్పినప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని మార్పించే దిశగా మార్పు చెందే దిశగా సమాజానికి మార్పు తీసుకొచ్చే దిశగా ఉండాలనే ఉద్దేశంతో నా వంతు పాత్ర పోషిస్తూ సమాజంలో పుట్టిన వ్యక్తి గిట్టక తప్పదు గిట్టిన వ్యక్తి పుట్టక తప్పదు అయినప్పటికీ కూడా మనం సమాజ మార్పు కోసము వ్యక్తుల మార్పు కోసము సమాజ శ్రేయస్సు కోసం మనం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి గమనించి గ్రహించి ఇలాంటి ప్రేరణాత్మకమైనటువంటి క్లాసులు అయితేనేమి మోటివేషన్ క్లాసులు అయితేనేమి విద్యార్థులకు అయితేనేమి సమాజంలో అవసరమైనటువంటి ఆధ్యాత్మికను జోడిస్తూ సంగీతం సాహిత్యాన్ని కూడా జోడిస్తూ చెప్పే క్రమంలో విద్యార్థుల యొక్క శ్రేయస్సు ముఖ్యంగా సమాజ శ్రేయస్సు ముఖ్యంగా పాటుపడుతుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారాలు ధన్యవాదాలు